వెల్కమ్ టు సమన్ టీవీ. నేను మీ రోషన్. సో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటుంటారు, మరి పాటల మాంత్రికుడు అనంత శ్రీరామ్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు. హాయ్ అనంత శ్రీరామ్ గారు, హౌ ఆర్ యు? రోషన్ గారండి, బాగున్నాను. అనంత శ్రీరామ్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఎక్కువ నడుస్తున్న టాక్ మీరు జడ్జిగా ఉన్న సరిగమప. సో ఎలాంటి ఆణిముత్యాలను తీసుకొచ్చారంటే ఆ స్టేజ్ మీదకి? చూస్తుంటే కొంతమందికి కళ్ళంబట్టి నీళ్ళు ఆగట్లేదు అనమాట. పార్వతి కానీ మన సాయి సాన్వీర్ కానీ లేడీ వాయిస్ వీళ్ళందరినీ చూసినప్పుడు మాకే అరే ఏంటి ఇలాంటి లైఫ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా ఇన్ని రోజులు, అసలు ఇంకా ఇంకా ఎక్కడుంది జనరేషన్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది మాకే. మీకు అక్కడ స్టేజ్ మీద ఆన్ స్టేజ్ ఉంటారు, లైవ్లో చూస్తుంటారు వాళ్ళ లైఫ్ కానీ, వాళ్ళు ప్రొఫెషనల్గా చూస్తారు పర్సనల్గా, రెండు మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయి పాట పాడగానే మా ఊరికి బస్ కావాలని అడిగింది. అంటే రకరకాలుగా చెప్తున్నారు అనమాట ఈ షో గురించి బయట. మీకు ఎలా అనిపించింది ఆన్ సెట్? అక్కడ అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడండి మామూలుగా? మీరు గుంటూరు? గుంటూరు. ఒక పట్టణ వాతావరణం, పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంచెం మామూలుగా అనిపిస్తుంది. నాకు మా ఊరు రోడ్లు లేని పొజిషన్ తెలుసు. తర్వాత నెంబర్ నెంబర్గా అక్కడ ఉన్న వారికి రాజకీయ చైతన్యం ఎక్కువ కాబట్టి, తర్వాత కులాల మధ్య సఖ్యత ఉంది కాబట్టి ఊరికి మంచి జరిగితే ఎవరు అడ్డు రాకుండా అలా పనులు చేయించుకుంటే ఇప్పుడు కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసే స్థాయికి వచ్చింది ఊరు. కానీ పల్లెటూరులో ఏంటంటే రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల పవర్ అనేది ఒకళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. ఒకళ్ళిద్దరి చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ పవర్తో ఊరు మొత్తంలో పెద్ద మోతుబరి అనిపించుకోవాలనే ఉంటుంది. కానీ ఊర్లో ప్రజల్ని పెంచాలన్న ఇది ఉండదు. అందుకని కొన్ని వందల గ్రామాలు మనకు తెలియకుండా అలాగే ఉండిపోయినాయి. ఉదాహరణకు మీకు 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 18,000 నుంచి 20,000 గ్రామాలకి మొదటిసారి కరెంట్ ఇచ్చింది. అంటే 2014 వరకు కూడా ఆ గ్రామాలన్నీ చీకట్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ పెద్ద కదిలించే విషయాలు కాదండి మా వరకు. మాట పార్వతి బస్సు అడగగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? జడ్జెస్ మొత్తాన్ని కూడా పార్వతి బస్సు అడగగానే నాకైతే అనిపించింది మొట్టమొదటిసారి ఒక నిలువెత్తు నిస్వార్థాన్ని చూశాను అనిపించింది. ఆ సమయంలో మా ఇంటి నాకు ఒక ఇల్లు కట్టించండి అని అనొచ్చు, మా ఇల్లు సరిగ్గా లేదని, లేకపోతే నాకు చదువుకి డబ్బులు లేవు కాబట్టి మొత్తం చదివించండి అని అడగచ్చు, మా అమ్మకి బంగారం చేద్దాం అనుకుంటున్నాను అని అడగచ్చు. అలా వ్యక్తిగతం కనీసం కుటుంబం గురించి అయినా అడగచ్చు. కానీ ఆ పరిధి దాటి తను ఏ ఇబ్బంది అయితే పడుతుందో ఆ ఇబ్బంది తర్వాత తరం వాళ్ళు పడకూడదు అని, అంటే అడిగిన జడ్జెస్కి బస్సు ఇప్పించగలిగే స్తోమత ఉందో లేదో, అడిగిన ఛానల్కి ఆ స్తోమత ఉందో లేదో, వాళ్ళకి అన్ని రాజకీయ పరిచయాలు ఉన్నాయో లేదో అదేం తెలియదు. అమాయకత్వం, నిస్వార్థం, ఆ రెండింటి కలగలుపు ఆ కోరిక అలా బయటకు వచ్చింది. సూపర్. మా అందరికి బోర్ కొడితే అనంత శ్రీరామ్ గారు పాటలు వింటాము, మీకు బోర్ కొడితే ఏం చేస్తుంటారు? నాకు బోర్ కొడుతుంది నిజానికి. నేను మొత్తం నా పని అంతా పాటల మీదే ఉంటుంది కాబట్టి నాకు బోర్ కొట్టినప్పుడు పాటలు వినండి, నాకు బోర్ కొట్టినప్పుడు పుస్తకాలు చదువుతాను. సార్ ఒక పాటకి ఎంత తీసుకుంటారు సార్ రెమ్యునరేషన్? ఆఫ్ కెమెరా ఎందుకు? మీరు ఏ సినిమా తీస్తున్నారు చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను. పెద్ద సినిమా లాంటి సినిమా అనుకోండి, రెండు సాంగ్ అనుకోండి, లాంటి సాంగ్ అంటే రెండు నీలాంబరికే 2 లక్షలు తీసుకున్నాను. దీనికి కమ్మానికి దానికి 2 లక్షలే. పెద్ద సినిమా అంటే పెద్ద సినిమా స్థాయిలో, పెద్ద సినిమా అంటే పెద్ద సినిమానే. నాకు తెలిసి నేను చేసిన 1500 ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ టైం రెమ్యునరేషన్ వెల్లడించిన అనంత శ్రీరామ్ గారు. వెల్లడించకపోతే మాత్రం ఒరిగేది ఏం లేదండి, అన్ని వైట్లోనే ఇస్తారు. అవును, ఇప్పుడు జిఎస్టీలు ఈ రూల్స్ అన్ని వచ్చిన తర్వాత నేనైతే నా చేతితో డబ్బులు తీసుకుని 6 సంవత్సరాలు అయిందండి ఇంచుమించు. సార్ మాక్సిమం మా అందరు లిరిక్ రైటర్లు కూడా కొంచెం అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ వాడటం చూస్తాం. నేను ఎస్పెషల్లీ మిమ్మల్ని, చంద్రబోస్ గారిని ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడరు, పూర్తి తెలుగు వాడుతూ ఉంటారు ఎక్కువ. దీనికి ఏదన్నా సాధన చేస్తుంటారా లేకపోతే ఆటోమేటిక్గా రాసారంగా వాడరో నాకు తెలియదు. కానీ రాసి రాసి మీరు ఎందుకు వాడరు అసలు? నేను ఎందుకు వాడిన అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా. బాయ్, థ్యాంక్ యూ. అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను సార్, నేనే క్రీమ్ బిస్కెట్ వేస్తాను, మీరు నాకు వేస్తున్నారు ఇవాళ. ఇట్లా చెప్పుకోవడం కమన్ కమన్ కలవచ్చు. ఏంటి సార్ మీ స్టడీస్? నేను ఇందాక చెప్పాను ఇంజనీరింగ్ డిస్కో, బీటెక్ డిస్కో డిస్కంటిన్యూ చేసి. ఓకే,
సూపర్. ఏంటి సార్ అంటే ఇన్ని పాటలు రాశారు, ఈ ప్రయాణం అనేది అసలు ఎవ్వరు చేయలేని ప్రయాణం అని ఒకటి చెప్పుకోవచ్చు, అంటే ఎన్ని పాటలు రాసామన్నది ముఖ్యం కాదు, ఎలాంటి పాటలు రాసి ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకున్నాం అన్నది చాలా ముఖ్యం. అది అనంత శ్రీరామ్ గారు సాధించేశారు. సో ఇంకేంటి మీ డ్రీమ్ అంటే ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి హీరోస్కి రాయాలి, ఈ హీరోకి రాయలేదు అనేది ఏముందా మీ లైఫ్లో? ఎవరికి రాయాలి అన్న కోరిక అయితే లేదు, అది భగవంతుడు ఎవరికి రాయిస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి రాస్తాను, అది ప్రశ్నే కాదు నాకు. కానీ ఎలాంటి పాట రాయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా నా లక్ష్యానికి చాలా వేల మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను వినోదం కలిగిస్తున్నాను, అప్పుడప్పుడు అవసరమైతే కాస్త కితకితలు కూడా పెట్టే పాటలు రాస్తున్నాను, అది వేరే విషయం. కానీ నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడున్న ఈ ఒత్తిళ్ళ జీవన విధానంలో ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువైనవి కదా, అందులో ముఖ్యంగా యువత అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందనో ర్యాంక్ రాలేదనో ఉద్యోగం పోయిందనో ప్రతిదానికి ఆత్మహత్య అనేది పరమావధిగా చేస్తున్న శాతం పెరుగుతుంది కదా, లేకపోతే అబ్బాయి మోసం చేసాడని. ఇందులో లింగభేదం ఏం లేదు, మళ్ళీ ఆత్మహత్యలకు కూడా ఆత్మకే లింగం లేదు, ఆత్మహత్యకు లింగభేదం ఎందుకు? మనం ఆత్మహత్యలు జరిగే సందర్భంలో ఆత్మహత్యకి ఉపక్రమిస్తుండగా నా పాట విని ఆ పాట ద్వారా మళ్ళీ స్ఫూర్తి పొంది ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాడు అనుకోండి, అప్పుడు నా పాట నిజమైన విజయం సాధించినట్టు. అలాంటి పాట ఎప్పుడు రాస్తానో అప్పుడు నా లక్ష్యం చేరాను అని అనుకుంటా. సూపర్. ఎవరు సార్ మీ ఫేవరెట్ హీరో ఇండస్ట్రీలో? హీరో అమీర్ ఖాన్. తెలుగు ఇండస్ట్రీలో? తెలుగు ఇండస్ట్రీలో చెప్తే అది ప్రొఫెషనల్ సీక్రెట్. ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరు అసలు, ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాం. ఫేవరెట్ కమెడియన్? నా పేరు చెప్పొద్దు సార్. ఫేవరెట్ కమెడియన్ ఎవరంటే లైఫే, చాలా నవ్విస్తూ ఉంటారు జీవితం. సూపర్. బట్ మీరు కూడా నవ్విస్తూనే ఉంటారు సార్, చాలా అరుదుగా ఉంటారు మీలాంటి వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఛానల్కి వచ్చారు అనగానే ఐ ప్రివిలేజ్ టు మీట్ యూ ఆల్సో, ఎందుకంటే మీ పాటలో ఒక అర్థం ఉంటుంది, మీ మాటలో పరమార్థం ఉంటుంది, అది నేను పూర్తిగా తెలిసిన వాడిని కాబట్టి. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా లాగారు. రేపు థియేటర్లో ఎన్ని లాగుతారో చూడాలి. ఇంకా మేము ముందే చెప్పాను వాగేవాడినే కానీ లాగేవాడిని కాదు, కానీ లాగిచ్చాను మీ చేత. సూపర్ సార్, విష్ యూ గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. ఇంత మంచి సూపర్ డూపర్ హిట్స్ మీరు 2022లో థియేటర్లో వినబోతున్నాం, ఆల్రెడీ మాకు డిజిటల్లో ట్రెండింగ్ సాంగ్స్ అనమాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సాంగ్స్ ఇస్తున్న మీకు అట్ ది సేమ్ టైం అండ్ సరిగమప లాంటి షోలో యాజ్ అ జడ్జిగా అంతమందిని మీరు అంటే మీ మాటలతో చాలా వరకు మార్చవచ్చు, మారుతారు కూడా ఎవరైనా కానీ అలాంటి షోలు చేయాలని, అట్ ది సేమ్ టైం అప్పుడప్పుడు మా ఛానల్కి కూడా వస్తూ ఉండాలని దగ్గరలో వెళ్తూ ఉన్నప్పుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను, వస్తూ ఉండాలన్నారు కాబట్టి అందుకే వెళ్ళొస్తాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.